మా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు April 22 వైఎస్ఆర్సిపి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఈ ప్రక్రియ గురించి చెప్పడానికి నేను అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అనంతమైన అభిమానం అనంత ప్రజలు చూపాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ నామినేషన్ ప్రక్రియ April 22 ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర ఉదయం 9:30 ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అనంత కుటుంబ సభ్యులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మైనార్టీ సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా ఆ రోజు అందరూ అక్కడ ఏకమై పెద్ద ఎత్తున ఉదయం 10:00 అక్కడి నుంచి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి నుంచి పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఎలా కొనసాగుతుందంటే అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి నుంచి కోర్ట్ రోడ్ వైపున వెళ్ళి అక్కడి నుంచి క్లాక్ టవర్ దగ్గర, క్లాక్ టవర్ మీద నుంచి సుభాష్ రోడ్, అదేవిధంగా సప్తగిరి సర్కిల్ దగ్గర నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడి నుంచి అదేవిధంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను. ఆయన ఏ విధంగా 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన్ని పెద్ద ఎత్తున అనంత అభిమానాన్ని చూపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఏ విధంగా అయితే ఆయన 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎంపీగా, 1 సార్ ఎమ్మెల్యేగా, ఇంకోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ చోటు నామినేషన్ వేయడానికి వెళ్తున్న దిశలో మీరందరూ కూడా ముందుకు రావాలని కూడా కోరుతున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు, గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినారో, ఏ విధంగా అనంతపురాన్ని రూపురేఖలు మార్చినారో, ప్రజలందరూ కూడా May 13 కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని వినియోగించుకొని రాబోయే ఎన్నికల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి, మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా శంకర్ నాయర్ గారికి ఎంపీ గారికి కూడా పెద్ద మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు.